ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను అందరూ అడిగిన ప్రశ్న అండి, అక్కలు చెల్లెళ్ళు ఏమంటున్నారు అంటే, అక్క ఇన్ని పువ్వులు పూస్తున్నాయి, ఇన్ని కాయలు కాస్తున్నాయి, మీరేమిస్తున్నారు మాకు కొంచెం చెప్పరు అని అడిగారండి. ఇవన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్తో మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఉపయోగించుకుని నేనైతే చక్కగా ఈ పువ్వుల్ని కాయల్ని పండించుకుంటున్నాను. ఇది ప్రతిరోజు మీకు వీడియోలో చెప్తూనే ఉన్నాను కదండి. ఇది నాకు వినాయక చవితికి చాలా చాలా షాక్ అయ్యానంటే నమ్మరే, ఈ పువ్వు నాకు భలే కాసిందండి. అనుకోకుండానే అలానే మన తోటలో చాలా చాలా పువ్వులైతే బాగా పూస్తున్నాయి. నేను ఇవాళ వీడియోలో నేను లేను కదండి, కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళింటికి వెళ్ళి 10 రోజులైతే ఉన్నానండి. అయితే ఎన్ని బీరకాయలు, ఎన్ని ములక్కాయలు, ఎన్ని కాసాయటండి. మా వారైతే కోసి ఫ్రెండ్స్కి కూడా పంచేశారు. ఒకరే కదండి ఎన్ని కూరగాయలు అంటూ తింటారు. అలానే మన తోటలో ములగ చెట్టు కూడా చాలా బాగా కాసిందండి. మీకు నమ్మరు, ఒక కొమ్మకి 50 కాయలు కాసింది అంటే ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ కూడా నేను వేసేవి మన ఇంటి వేస్ట్నండి. వేస్ట్ని ఉపయోగించి చాలా చాలా బాగా మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇవి ఉంటే చాలని నేను అప్పుడు చెప్తూ ఉంటాను కదా. అయితే బీరకాయలు కోసారటండి, కోసి వీడియో కూడా చేశారట ఆయన ఫోన్లో. అందుకే నేను మా వారి ఫోన్లోనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నిజంగా నేను లేకుండా ఇన్ని బీరకాయలు కాస్తుంటే నాకే ఆశ్చర్యం వేసుకొచ్చిందండి. అమ్మో అనుకున్నాను, 3 కాయలు అండి, పెద్ద కాయలు మా కావ్య వాళ్ళకి పట్టుకుని అయితే వచ్చారు. చూసారా, నేను అప్పుడప్పుడు షార్ట్ వీడియోలకి వీడియోలు చేస్తూ ఉంటాను కదండి, వాటిని కొన్ని ఇందులో కలిపి బీరకాయలు కోసిన వీడియోని నేను వీడియోలో చూపించానండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి వేస్ట్ని ఇలా ఉపయోగించుకొని దీని హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో తెలుసా? నాకైతే చాలా ఆనందంగా ఉంటుందండి. వీటితోటే మాట్లాడుకున్నా, నవ్వినా, చేసినా వర్షం వస్తుందండి. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు నేను షార్ట్ వీడియోలు అయితే తీసుకున్నా, అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో తెలుసా? వర్షం వస్తే మా మొక్కలు ఎలా ఉన్నాయా అని పరిగెట్టుకుంటూ పైకి రావటం, వీటితో మాట్లాడటం, నిజంగా ఆ వర్షాన్ని ఫోన్ తడిసిపోతుంది అన్న భయం కూడా ఉండదండి. ఏమైపోతే అయిపోనే నా హ్యాపీనెస్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. తోటంతా కలయి తిరుగుతూ ఒక ములక్కాడ కూరకే కోసుకుంటూ చాలా హ్యాపీ అండి. మానసికంగా శారీరకంగా కూడా మంచిగా మనకి ఎక్సర్సైజ్లు అయితే అవుతాయండి. ప్రతి ఒక్కరూ ఉన్నంతలోనేనండి, మీకు ఎన్ని అవసరమో అన్నీ చక్కగా పెంచుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను సలహా ఇస్తాను. ఎందుకంటే మనందరం పంచటం, పెంచటం, పెంచేలా చేయటం ఇదే కదండి మన ఆలోచన. ఉన్నంతలోనేనండి, కొని ఎవరికి ఇవ్వద్దు. మీకు కాసిన వాటిల్లో కొన్ని విత్తనాలు పంచటం, మొక్కలు పంచటం ఇలా చెయ్యండి. మనకి అవసరం లేనివి 10 మందికి ఏవైనా ఇవ్వటం ఇలా చేద్దామండి. నేనైతే ములక్కాయలు అయితేనండి భలే కోసుకున్నానండి. చూసారా, రోజు ఏ రోజు ఒక కాడ కోసుకోవటం, కూర వండుకోవటం ఇలా చేస్తూ ఉన్నాను. మా తోట చాలా గ్రీన్గా ఉందండి, కానీ నేను వారం రోజుల నుంచి లేక మా తోట చాలా డల్ అయిపోయిందండి. అయితే నేను రేపటి వీడియోలో మీకు వివరిస్తాను. అయితే ఇవాళ ఈ తోట నాకు అప్పుడప్పుడు వర్షంలో తీసిన వీడియోలండి ఇవి, నాకైతే చాలా హ్యాపీ అనిపించి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అలానే ప్రతి ఒక్కరూ కిచెన్ వేస్ట్ని ఉపయోగించుకుని మనం మొక్కలను పెంచుతామండి. చెర్రీ టమాటాలు అయితే బాగా కాస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం వేసవిలో మనకి అవి అంత అనుకూలంగా లేవండి, కానీ ఇప్పుడు శీతాకాలం వచ్చింది కదండి, మంచిగా కాస్తుంది. ఇప్పుడు కొత్తగా మీరు వెయ్యాలి అనుకుంటే మీరు కూర వండే ఒక టమాటా విత్తనాన్ని అలా మట్టిలో వేస్తే వచ్చేస్తుంది. చక్కగా మనం వాటిని మనం నారు తీసేసుకుని కుండీల్లో వేసుకోవచ్చు. ఈ టమాటా ఈ సంవత్సరం అనుకూలంగా లేదండి, కానీ ఇప్పుడు కాస్తుంది. తొందరగా మీరు ఇంట్లో ఉన్న టమాటా కాయల్ని వాటి నీళ్లు తీసి విత్తనాలు వచ్చేటట్టు చక్కగా మట్టిలో వేసుకోండి. ఎంత సులువుగా టమాటా అయితే పండించుకోవచ్చు. మా పసుపు కూడానండి చాలా బాగా పువ్వులైతే పూసిందండి. ఇక మనం ఒక 6 నెలలు పైన అయిపోయింది, మనం ఇంకా ఒక 2 నెలల్లో చక్కగా పసుపుని హార్వెస్ట్ చేసుకోవచ్చు.
ఇదిగో చూసారా దొండపాదు ఎంత గ్రీన్గా ఉంది కదండి, మొత్తం డల్ అయిపోయిందండి, ఆకంతా రాలి చేసింది. మనం కొన్ని వివరాలు ఊరు వెళ్ళొచ్చాక ఏం చెయ్యాలన్నది నేను వీడియోలో రేపటి వీడియోలో చెప్తానండి. అలానే మన తోటలో ఈ నూనె ఫ్రూట్స్ అయితే చాలా బాగుంది. ఇవి మనమే కాదండి, తోటలో ఎప్పుడన్నా మిగల ముగ్గుపోతే మన మొక్కలకి కూడా మన ఆహారంగా కూడా వేసుకోవచ్చు. చూసారా వర్షానికి భలే పోస్తాయండి ఈ పువ్వులు, ఎన్ని చెర్రీ టమాటాలు వచ్చాయో చూడండి. నేను ఎప్పటికప్పుడు చెర్రీ టమాటాలను అయితేనండి ఇలా కోసుకుని ఏదో ఒక చెట్టు మొదలని ఒక కాయనైతే వేస్తానండి. ఆ వచ్చిన మొక్కల్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నాటేసుకోవచ్చు. ఇలా చెర్రీ టమాటాయే కాదండి, మన తోటలో ఎన్ని రకాల ఆకుకూరలు కూడా చాలా బాగా పండుతున్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరలనే స్టార్ట్ చేసుకోండి. ముందు మీకు అనుభవం వచ్చాక వంటింట్లో ఉన్న కొన్ని విత్తనాలతో కూరగాయ మొక్కలను వేసుకోండి. కాకర వండుతాం కదండి, ముదర గింజలను పట్టుకొచ్చి మనం కొన్ని గింజలను వేస్తే చక్కగా వచ్చేస్తుందండి. ఇలా వంగ కూడా అంతే, ముదర కాయల్ని మనం ఒక కాయని తీసుకుని మట్టిలో నాటితే ఒక నాలుగైదు మొక్కలన్నా రావా, అవే మనకి ఎన్నో మొక్కలు అవుతాయి. అంతే కదండి, ఇలా మనం ప్రతి వాటిని కూడా ఒక మన వంటశాలే ఒక విత్తనాల షాపు, అలానే మన అనుభవమే ఒక శాస్త్రవేత్త కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేయండి, ఒకసారి రెండు సార్లు పోతుంది, తర్వాత మూడోసారి వస్తుంది. ఏదైనా సరేనండి మనం చేస్తూ ఉంటుంటే ఎలాంటిదైనా సరే మనకి చక్కగా ఉపయోగంగా మారుతుంది. మీరు రాదు అనుకుంటే ఏది రాదు, కానీ వస్తుంది అంటే ఏదైనా వస్తుంది. అయితే టెరెస్ గార్డెన్ చేయటానికి చాలామంది మాకు అవి తేవరో ఇవి తేవరో అంటారండి, అవేమీ అవసరం లేదండి. మన ఇంటి కూరగాయల తుక్కుతో నేను ఇంత తోటను చేశాను, ఇప్పుడు ఇన్ని రకాలుగా పండిస్తున్నాను. మీకు వీడియోలో ఎప్పుడు చెప్పేదే కదండి, కొండ మామిడి కూడా మన తోటలో చాలా బాగా పండుతుంది. ఇప్పుడు మామిడికాయలు కావాలి అనుకుంటే ఇలాంటి ఒక చెట్టును వేసుకుంటే నిత్యం కాయ పువ్వు పూత ఒకేసారి జరుగుతూనే ఉంటుంది. నేను వీడియోలు చేస్తూనే ఉన్నానండి. అయితే ఇవాళ మా తోట కొంచెం డల్ అయ్యింది, కొంచెం ఎంత గ్రీన్గా ఉన్నాం ఈ మొక్కలను చూసి నాకు మీ అందరికీ చూపించాలని అనిపించింది. అయితే చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే మంచి ఫలసాయం మనం పొందొచ్చండి. నేను ఈ కిచెన్ వేస్ట్ని కంపోస్టే కాదండి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. వాటితో బయో ఎంజైమ్ చేస్తున్నాను, తర్వాత లిక్విడ్లు తయారు చేస్తున్నాను, ఆ తర్వాత కంపోస్టులు చేస్తున్నాను. కంపోస్టుల్లోంచి వచ్చిన నీళ్లు అవి వర్మి వాసు వాటితో చక్కటి మన మొక్కలకి కూల్ డ్రింక్గా ఉపయోగించుకుంటున్నాను. అలానే మనం వానపాముల ఎరువుగా కూడా కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసుకుంటున్నాం. కిచెన్ వేస్ట్ ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఇది ఎలా దొరుకుతుంది అని అనొచ్చు. మనకి ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు మనం కూరగాయలు పళ్ళు తినే అరటి పళ్ళు తొక్కల కానించి కూరగాయలు అన్నీనండి ఉపయోగపడతాయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకే బోలెడంతా వేస్ట్ బయట పారేస్తూ ఉంటారు. మనం వెళ్ళి ఒక సంచి తెచ్చుకున్న ఎవ్వరూ ఏమీ అనరు. వాటితో బోల్డ్ రకాల కూరగాయలని వేసుకోవచ్చు. అలానే జ్యూసులు తయారు చేసే వారి దగ్గర కూడా బోల్డ్ వేస్ట్ ఉంటుంది, ఇమ్మంటే ఊరికనే ఇస్తారు. ఇలా మనసుంటే మార్గం బోల్డ్ ఉంటుందండి. లేదు ఇవన్నీ చేయలేమమ్మా అనుకున్న వారికి చక్కగా మన ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతుల్లో ఎరువులు తయారు చేసి అమ్ముతున్నారు, అవి తెచ్చుకుని కూడా మనం చక్కగా పండించుకోవచ్చు. లేదు ఇవేమీ కాదు అవి కూడా దొరకవమ్మా మాకు కొనలేము అనుకున్నవారు పశువుల ఎరువండి, ఆవులు గేదెలు మేకలు ఇవే, వీటితో కూడా మనం మొక్కల్ని చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఎక్కడి నుంచైనా కాస్త మట్టి తెచ్చుకుని ఒక వంతు పశువుల ఎరువు రెండు వంతుల మట్టి కలిపితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఆ తర్వాత మనకి ఎప్పుడైనా మనకి మొక్కలు డల్ అయినప్పుడు కొంచెం కొంచెం ఇస్తూ ఉంటే సరిపోతుంది. పశువుల ఎరువు వేసుకున్న వారికి మాటి మాటికి ఎరువులతో పని లేకుండా అంటే మనకి ఏవి కూడా వెయ్యవసరం లేకుండా చక్కగా పెరుగుతూ ఉంటాయండి. ఇది 3 సంవత్సరాల వరకు మొక్కకి స్లోగా ఇస్తుందని అంటారు. అలానే ఘనజీవామృతం జీవామృతం ఇలాంటివి కూడా ఎన్నో ఉన్నవి. అలానే మనం తిని పారేసే పళ్ళ తొక్కలతో కూడా బయో ఎంజైమ్ చేయొచ్చు. ఇలా జోహాన్ క్యూ పద్ధతుల్లో మనం మొక్కలకే ఎన్నో రకాల లిక్విడ్లు తయారు చేయొచ్చు. ఓడబ్ల్యూడిసితో ఉపయోగించి చక్కగా మొక్కలకి ఇవ్వచ్చు.
ఇంకా చాలా ఉన్నాయండి, ఒక వీడియోలో చెప్పేవి కాదండి. ఇక మన ఛానల్ ఫాలో అవ్వండి, మీకు అన్నీ చక్కగా ఒకటి ఒకటి చెప్తూ ఉంటాను. మా వారు నేను లేనప్పుడు ఎన్ని బీరకాయలు కోసారటండి, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్ళినప్పుడు ఏం చేశాను అంటే అండి, ఈ కాకరపాదికిని నేను బీరపాదికి ఆవు ఎరువు ఉంటే వేసి వెళ్ళానండి. అవి వేశాక ఊరుకునే ఉంటాయా, చక్కటి బీరకాయలు అయితే చక్కగా కోసారండి. ఎంత పెద్ద పెద్ద సైజు బీరకాయలు వచ్చాయో చూసారా, అలానే కాకర కూడా వచ్చాయి. ఇవి కావ్య వాళ్ళ ఇంటికి కూడా ఈ మూడు బీరకాయలు పట్టుకొచ్చారండి. ఇంకా చాలా కాకరకాయలు కాసాయట, వంకాయలు, కాకరకాయలు, బీరకాయలు. ఫ్రెండ్స్ కూడా వచ్చారటండి, ఒకరికి బీరకాయలు ఇచ్చారటండి, మరొకరికి కాకరకాయలు ఇచ్చారట, మరో ఫ్రెండ్కే వంకాయలు ఇచ్చారట. నాకు అవన్నీ చెప్తుంటే హ్యాపీ అనిపించింది. మేమిద్దరం ఉన్నప్పుడైతే మేము తినగా మిగిలిని కొన్ని కొన్ని ఇస్తూ ఉంటామండి. అయితే మరి ఆయన ఒక్కరే కదా, తర్వాత అన్ని రకాల కూరగాయలు కూర వండటం కూడా రాదు. అందుకని బీరకాయలను అయితేనట్టండి, ఎన్ని కాయలు వచ్చాయి చూసారా, నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇక మన బుజ్జి తోటలో వీడియోలు అయితే రేపటి నుంచి తీసుకుందాం. బాయ్.